हाय हेलो नमस्ते गुड मॉर्निंग वेलकम बैक टू अवर चैनल यूनिक कनीना पे अनीता अंड लास्ट वीडियो చూసినట్లయితే నేను అందులో చెప్పాను మా బ్రదర్ బర్త్డే అని సో దట్ మేము రైస్ ముద్దపప్పు అండ్ పికిల్ బెండకాయ వేపుడు అప్పలం మజ్జిగ అండ్ వీటితో ఆఫ్టర్నూన్ లంచ్ అయితే ఫినిష్ చేసేసాం అన్నమాట. ఆ తర్వాత అంటే ఆఫ్టర్నూన్ టైంలో పిల్లలు ఒక చోట అందరూ ఒక్కొక్క చోట ఉంటారు కదా, సో దట్ హ్యాపీగా నైట్ చేసుకున్నాం అన్నట్టుగా. నేను ఆఫ్టర్నూన్ నాన్ వెజ్ ఏం చేసుకోలేదు. అండ్ ఆ తర్వాత చూడండి 1 కేజీ చికెన్ని తీసుకున్నాను శుభ్రంగా వాష్ చేసుకునేటువంటి తర్వాత 1 కప్ మైదా అండ్ 1 కప్ కార్న్ఫ్లోర్ని కూడా అందులో యాడ్ చేసుకున్నాను. ఆ తర్వాత సాల్ట్ మామూలుగా వేయడం కన్నా కొంచెం తక్కువ వేసుకోవాల్సి ఉంటుంది, మరీ సాల్ట్ ఎక్కువైతే బాగుండదు. సో దట్ మనం ఆ ఫ్లోర్స్కి సరిపడా వేస్తే సరిపోతుందన్నమాట. అండ్ 1 కేజీ అన్నాను కదా, సో దాన్ని చూసుకొని వేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఇది చూసారా క్రిస్పీ ఫ్రై మిక్స్ అంట, ఇది ఎక్కడన్నా ఈజీగా దొరుకుతుంది అండ్ సూపర్ మార్కెట్లో అలా. అండ్ కాస్ట్ కూడా 20 రూపీస్ బట్ టేస్ట్ సూపర్గా ఉంటుంది. ఖచ్చితంగా ఇది వేసుకుంటే బాగుంటుంది, మనకి సేమ్ రెస్టారెంట్ స్టైల్లోనే వస్తుందన్నమాట. చూసారు కదా 2 to 3 టేబుల్ స్పూన్స్ వరకు వేసుకున్నాను. ఆ తర్వాత 2 ఎగ్స్ని కూడా వేసుకున్నాను. 1/2 కేజీకి 1 ఎగ్ అయితే సరిపోతుంది, 1 కేజీ అయితే 2 ఎగ్స్ని వేసుకోవాల్సి ఉంటుంది. అండ్ 2 ఎగ్స్ని కూడా వేసుకుని వేసినటువంటి తర్వాత కొద్దిగా వాటర్ వేసి, అంటే మరీ ఎక్కువ వాటర్ ఏం అవసరం లేదు, కొద్దిగా వాటర్ వేసి అండ్ మనం ఇదంతా మిక్స్ చేసి పెట్టుకోవాలన్నమాట. అండ్ ఇది మిక్స్ ఓవర్ నైట్ చేసి ఇంకా చాలా మంచిది, బట్ మనకి టైం లేదు అన్నప్పుడు మాత్రం 3 to 4 అవర్స్ అన్నా పెట్టుకోవాల్సి ఉంటుంది. నేనైతే ఆఫ్టర్నూన్ చేశాను, నైట్ 7 అలా చేసుకున్నాను అన్నమాట. తర్వాత చూసారు కదా కొద్దిగా వాటర్ తీసుకొని ఇది మొత్తం బాగా మిక్స్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే పెద్ద బౌల్లో కూడా చేసుకోవచ్చు, బట్ ఇది ఫ్రిడ్జ్లో పెట్టాలి కదా, మళ్ళీ ఎందుకు అన్నట్టు నేను స్లోగా అందులోనే మిక్స్ చేసేస్తున్నాను. బాగా అన్ని పీసెస్కి ఈ ఫ్లోర్ మొత్తం పట్టించేసేయాలి. అండ్ మనం ఇలా కేప్స్ చేసుకున్నట్టయితే మనకి ప్రాసెస్ చాలా తేలిగ్గా అయిపోతుంది. ఐస్ వాటర్లో డిప్ చేయడం అది ఇది ఏం ఉండదన్నమాట. అండ్ ఇది వచ్చి బిర్యానీ కోసమని. అండ్ పీసెస్ చూడండి ఎంత బాగున్నాయో. అండ్ చూసారు కదా ఇది బాగా శుభ్రంగా వాష్ చేసి పెట్టుకున్నటువంటి తర్వాత 1/2 కప్ మజ్జిగను వేసుకున్నాను నేను. ఆ తర్వాత కర్డ్ కూడా వేసుకోవచ్చు, బట్ నేనైతే మజ్జిగనే వేసుకున్నాను జస్ట్ ఈ మసాలా అంతా దానికి పట్టడానికి మాత్రమే. అండ్ ఆ తర్వాత సాల్ట్ మనకి మసాలా అంతా పీసెస్కి పట్టేసినట్టయితే టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది, పీసెస్ మరీ సపరేట్గా బిర్యానీ సపరేట్గా ఉండదన్నమాట. సో చికెన్ మసాలా 1 టేబుల్ స్పూన్. ఆఫ్టర్ దట్ కస్తూరి మేతి, ఇది వేయడం వల్ల మనకి బిర్యానీ తినేటప్పుడు కూడా ఆ పీసెస్లో స్మెల్ అలానే ఉంటుందన్నమాట, చాలా బాగుంటుంది. అండ్ దాన్ని కొంచెం నలిపి వేసేసుకున్న తర్వాత అండ్ ధనియా పౌడర్ 1 ఫుల్ టేబుల్ స్పూన్, చిల్లీ పౌడర్ 1 టేబుల్ స్పూన్ కన్నా కొంచెం తక్కువ. అంటే వీటన్నింటి బాగా మిక్స్ చేసి పెట్టేసుకోవడమే ఫ్రిడ్జ్లో. మనం చేసుకుంటాం ఇంకా అన్నప్పుడు 1/2 అవర్ ముందు తీసి బయట పెట్టుకుంటే సరిపోతుంది అన్నమాట. చూసారు కదా అన్ని పీసెస్కి ఆ మసాలా మొత్తం పట్టే విధంగా
బాగా ఒక్కొక్క పీస్ని తీసుకొని అన్నింటికి పట్టించేయాలన్నమాట. చూడండి, అలా కలిపేసినటువంటి తర్వాత దీన్ని ఫ్రిడ్జ్లో ఉంచేయడమే. అది కేఎఫ్సి మిక్చర్ అండ్ ఇది బిర్యానీ కోసమని. ఆఫ్టర్ మనం చేయాలనుకున్నప్పుడు తీసుకోవాలి. ఒక 20 మినిట్స్ ముందు తీసుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత దాన్ని అయితే నేను తీసి ఫ్రిడ్జ్లో పెట్టేశాను. ఇది ఆ తర్వాత ఒక 5 కి అలా రైస్ని వచ్చి సోక్ చేసి పెట్టుకుంటున్నాను అన్నమాట. అందుకోసం బాస్మతి బియ్యం 1 గ్లాస్ని వేసుకున్నాను. అండ్ ఇది మనకి 20 మినిట్స్ పాటు బాగా నానిందంటే రైస్ అనేటువంటిది బాగుంటుందన్నమాట. లేదంటే మనం వేసి కూడా ప్రయోజనం ఉండదు. ఆ తర్వాత నార్మల్ మసూర రైస్ని 1.5 గ్లాస్ 2 గ్లాసెస్ అండ్ మొత్తం 3 గ్లాసెస్ బాస్మతి బియ్యంతో పాటు, చూడండి 1 గ్లాస్ కన్నా కొంచెం తక్కువే వేసుకున్నాను. అండ్ ఆ తర్వాత మనం తీసి పెట్టుకుండేస్తాం కదా కావాలనుకున్నప్పుడు ఆ పీసెస్ని ఫ్రిడ్జ్లో నుంచి. ఆ తర్వాత ఒక ప్యాన్ని పెట్టి ఆ ప్యాన్ని హీట్ చేసుకున్నటువంటి తర్వాత మన చికెన్ పీసెస్ని అలా ఒక్కొక్కటిగా ప్యాన్ మొత్తం వేసుకోవాల్సి ఉంటుంది. సో మనకి ఇక్కడే హాఫ్ కుక్ చేసేసుకోవాలి. చూడండి, ఒక్కొక్క పీస్ని తీసి మొత్తం ప్యాన్ మొత్తం అలా వేసుకోవాలన్నమాట. ఆఫ్టర్ దట్ అందులో ఉన్నటువంటి మసాలాని కూడా అందులోనే వేసేసుకోవాలి. ఆ తర్వాత ఇందులో ఏ మాత్రం వాటర్ ఏది వేయాల్సిన అవసరం లేదు. ఇది ఒక 5 మినిట్స్ కుక్ అయిందంటే మనకి దీంట్లోనే వాటర్ అంతా వస్తుంది. సో దట్ అంతవరకు మనం మిక్స్ చేసుకుంటూ ఉండాలి. చూసారు కదా, ఒక ప్లేట్ పెట్టి ఒక 5 మినిట్స్ పాటు అలానే ఆన్ చేసినట్టయితే మనకి ఇలా ఉంటుందన్నమాట. ఒక్కొక్కసారి చూసుకుంటూ కుక్ చేసుకోవాల్సి ఉంటుంది. చూడండి, వాటర్ అయితే నేను ఏం మాత్రం వేయలేదు. చూడండి ఎంత వాటర్ వచ్చిందో చికెన్ నుంచి. అండ్ మనం అప్పుడు వేసాం కదా ఆ పీసెస్కి మొత్తం, చూడండి ఎంత బాగా అబ్జర్వ్ అయిందో. మళ్ళీ మూత పెట్టి అలానే వదిలేసిన తర్వాత ఇలా ఒక 2-3 టైమ్స్ పాటు కలుపుకోవాల్సి ఉంటుంది పీసెస్ అన్నింటినీ. సో మనకి ఒక హాఫ్ కుక్ అయిపోవాలి ఇక్కడే పీసెస్. ఇలా చేయడం వల్ల మనకి బిర్యానీలో ఉన్నటువంటి పీస్ ప్రతి ఒక్క పీస్ కూడా బాగా బాయిల్ అవుతుంది. అండ్ మనకి మసాలా కూడా ప్రతి పీస్కి బాగా పడుతుంది అన్నమాట. ఆ తర్వాత నేను ఈ ప్యాన్ని ఆ సైడ్ పెట్టి లో ఫ్లేమ్లో పెట్టేశాను. ఆఫ్టర్ దట్ నేను ఒక పెద్ద గిన్నెనే తీసుకున్నాను పాత్రని. సో ఎందుకంటే మనకి ఆ పీసెస్ అంతా స్మాష్ కాకుండా ఉండాలి అంటే పెద్దదే ఉండాలన్నమాట. రైస్ అయితే ఒక 3 గ్లాసెసే తీసుకున్నాను, చాలా పెద్ద పాత్రే. బట్ మనకి ఫైనల్గా రైస్ బిర్యానీ అంతా అయ్యేసరికి మనకి బాగుంటుంది అన్నట్టుగా ఆయిల్ వేసుకొని ఆ తర్వాత బిర్యానీ ఐటమ్స్, పుదీనా 1 కట్ట అండ్ కొత్తిమీర కొద్దిగా వేసుకున్నాను. వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాల్సి ఉంటుంది.
అండ్ చాలా సింపుల్గా అయిపోతుంది బిర్యానీ. టేస్ట్ అయితే సేమ్ రెస్టారెంట్ స్టైల్లోనే ఉంటుందన్నమాట. ఖచ్చితంగా ఇలా ట్రై చేయండి. ఆ తర్వాత మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్స్ అండ్ అల్లం వెల్లుల్లి మూడింటిని కలిపి పేస్ట్ చేసేసుకున్నాను అన్నమాట. వాటిని కూడా ఇందులో యాడ్ చేసేసుకోవాల్సి ఉంటుంది. బాగా ఫ్రై చేసినటువంటి తర్వాత చూసారు కదా, కొంచెం లో ఫ్లేమ్లో పెట్టుకొని హై ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఒక 5 మినిట్స్ పాటు బాగా మిక్స్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ మనకి చికెన్ అయితే ఆ సైడ్ ఇంకా కుక్ అవుతూనే ఉందన్నమాట, అవ్వాలి. చెప్పాను కదా ఒక 1/2 కంటే పైగానే మనకి పీస్ కుక్ అవ్వాలి అన్నమాట. ఆ తర్వాత ఇది లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటూ రాక్ సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆల్రెడీ మనం పీసెస్లో వేసుకున్నాం కదా సాల్ట్ అనేటువంటిది, కాబట్టి చూసి యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ దీన్ని బాగా మిక్స్ చేసినటువంటి తర్వాత టమాటోస్ని కూడా పేస్ట్ చేసి పెట్టుకోవాలి. నేను ఒక 3 టమాటోస్ని పెద్ద సైజ్వి తీసుకున్నాను. ఇందులో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. చూడండి ఎలా కలుపుకోవాలి. ఆ తర్వాత చికెన్ మసాలా అది ఒక 2 టేబుల్ స్పూన్స్ వేసుకొని తింటాను. మరి ఎక్కువ ఎక్కువ ఏం అవసరం లేదు. ఇది మిక్స్ చేసుకున్నటువంటి తర్వాత చూడండి ఒక 5 మినిట్స్ తర్వాత ఇలా ఉందన్నమాట. కొంచెం చూడండి ఆయిల్ అంతా అలా పైకి వచ్చింది కదా. ఆఫ్టర్ దట్ ఇది లో ఫ్లేమ్లోనే కొద్దిసేపు ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత మనం ముందుగా బియ్యంని వాటర్లో వేసి సోక్ చేసి పెట్టుకున్నాం కదా, దాన్ని తీసి ఇంకొకసారి వాటర్లో వాష్ చేసుకోవాల్సి ఉంటుంది. చూసారు కదా ఇది బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట, అప్పుడే ఆ పచ్చివాసన అనేటువంటిది మొత్తం వెళ్తుంది. ఆఫ్టర్ దట్ మనం ముందుగా సపరేట్గా సోక్ చేసి పెట్టుకున్నాం కదా రైస్ అనేటువంటిది, దాన్ని కూడా ఇందులో వేసుకోవాల్సి ఉంటుంది. చూడండి అలా వేసుకున్న తర్వాత నార్మల్ రైస్ని కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇది ఒక 2 గ్లాసెస్ అండ్ బాస్మతి రైస్ 1 గ్లాస్ వేసుకున్నాం కదా, ఈ మొత్తంని ఇందులో యాడ్ చేసేసుకోవాలి అంతే. చూడండి వేసుకొని నేనైతే బాగా మిక్స్ చేసుకునేసాను. ఆ తర్వాత చూడండి ఇంకా స్టవ్ ఆపేయచ్చు, సరిపోతుంది మనకి మాత్రం. అయితే మరీ ఎక్కువ మనం వాటర్ ఎక్కువ వేసుకొని కుక్ చేసుకున్నట్టయితే పీసెస్ అంతా నలిగిపోతాయన్నమాట. మనకి బిర్యానీ తినేటప్పుడు పీసెస్ అనేటువంటిది కరెక్ట్ చూడండి అలా ఒకసారి చెక్ చేసుకోవాలి. అండ్ నాకైతే 70% ఇక్కడే కుక్ అయిపోయింది. ఆఫ్టర్ దట్
ఈ పీసెస్ మొత్తం అన్నింటినీ కూడా ఇందులోనే యాడ్ చేసేసుకోవాలి. చూడండి, అందుకే నేను కొంచెం పెద్ద పాత్రనే తీసుకున్నాను. పీసెస్ చాలా పెద్దగా ఉన్నాయి కదా. చూడండి, అంతే, వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాల్సి ఉంటుంది. కొంచెం లో ఫ్లేమ్లో పెట్టి చేసుకోవాలి. మనం బాగా పీసెస్ని బాయిల్ చేసుకున్నాం కాబట్టి వాటర్ అనేటువంటిది చూసుకొని వేసుకోవాలన్నమాట. ఓన్లీ రైస్కి మాత్రం సరిపడా వేసుకోవాలి. చూసారు కదా, ఒక 5 మినిట్స్ పాటు ఫ్రై చేసుకునేటువంటి తర్వాత వాటర్ ఒక మనం మిక్సీ జార్ వాష్ చేసుకునేటువంటి వాటర్ అండ్ ఆ తర్వాత మొత్తం అండ్ మిక్సీ జార్లో ఉన్నటువంటి వాటర్ ఇది కలిపి ఒక పెద్ద గ్లాస్తో 2 గ్లాసెస్ ఉంటుంది అంతే. ఆఫ్టర్ దట్ దీన్ని ప్లేట్ వేసి కవర్ చేసి వేయడమే. ఒక 5 మినిట్స్ పాటు హై ఫ్లేమ్లో పెట్టుకొని ఆఫ్టర్ దీన్ని లో ఫ్లేమ్కి టర్న్ చేసుకోవాలి, లేదంటే కింద మాడు పట్టేస్తుంది బాగా. సో నేనైతే దీన్ని ఆ సైడ్కి అలా పంపించేసి ఆఫ్టర్ ఈ పక్కన నాకు కేఎఫ్సి కూడా చేసుకోవాలి కదా, సో దట్ ప్యాన్ని పెట్టుకొని ఆ తర్వాత పామ్ ఆయిల్ని ఒక ప్యాకెట్ కూడా వేసేసుకున్నాను, సో దట్ ఆయిల్ బాగా హీట్ అవ్వాలి. చూసారు కదా, ఆయిల్ బాగా హీట్ అయినటువంటి తర్వాత అంటే యాక్చువల్గా ప్లానింగ్ అంటే బయట వెళ్ళి ఇంకా కొంచెం సెలబ్రేట్ చేసుకోవాలి అని, బట్ భవ్య ట్యూషన్కి వెళ్ళి చాలా లేట్గా వచ్చిందనమాట. ఇంకా ఆ టైంకి బయట వెళ్ళడం అది ఇది ఎందుకు అనేసి ఇంకా ఆ ప్లాన్ మొత్తం పక్కన పట్టేసాం. ఓట్స్ చూడండి, ఇది సఫోలా ఓట్స్, ఇది 212 రూపీస్ అనుకుంటా, బట్ దీనికి ఇంకొక ప్యాకెట్ ఆఫర్ కూడా వస్తుంది. అండ్ మనకి ఇది హేజీగా 2 to 3 మంత్స్ వస్తుందన్నమాట, కాబట్టి కొంచెం పెద్ద ప్యాక్ తీసుకుంటేనే మనకి మంచిది. అండ్ ఓన్లీ ఇది ఒక రెసిపీనే కది కాదు కదా. అండ్ ఆ తర్వాత కొద్దిగా సాల్ట్ అండ్ చికెన్ మసాలా కొద్దిగా, అండ్ మీకు చూపించాను కదా అప్పుడే కేఎఫ్సి పౌడర్ అని, అది కూడా వేసుకుంటాను అన్నమాట. ఇది వేయడం వల్ల సేమ్ మనకి కేఎఫ్సీలో కేఎఫ్సి బయట నుంచి తెప్పించుకున్నట్టే ఉంటుందన్నమాట. ఆ తర్వాత మన బిర్యానీ అయితే అలా ఉంది, ఇంకా ఫ్లేమ్ని లో చేసేసుకోవాలి. ఆ లోపు మనకి ఆయిల్ కూడా బాగా హీట్ అయిపోయింది. ఇంకా మనకి దీన్ని ఐస్ వాటర్లో అద్దడం అది ఇది ఏ ప్రాసెస్ అవసరం లేదు. కావాలంటే బ్రెడ్ క్రంబ్స్ కూడా చేసుకోవచ్చు, బట్ మాకైతే పర్సనల్గా ఓట్స్ బాగా నచ్చుతుంది అన్నమాట. చూసారు కదా, మొత్తం ఈ సైడ్ ఆ సైడ్ డిప్ చేసేసి అలానే వేసేసేయడమే. మనం బాగా దీన్ని అలానే పెట్టేసాం కదా ఆఫ్టర్నూన్ అలా మిక్స్ చేసి, ఓవర్ నైట్ పెట్టామంటే ఇంకా జ్యూసీగా ఉంటుంది మనకి కేఎఫ్సి అనేది తినేటప్పుడు. బట్ మ్యాక్సిమం ఖచ్చితంగా ఒక 3 అవర్స్ అన్న పెట్టుకోవాలి. ఇక పీసెస్ మొత్తంని ఒక్కొక్క పీస్గా తీసుకొని అందులో యాడ్ చేసుకుంటూ వేసేసుకుంటున్నాను. హై ఫ్లేమ్లోనే పెట్టి చేసుకోవాలి,
మనం అన్ని పీసెస్ వేసే వరకు. ఆ తర్వాత కొంచెం లో ఫ్లేమ్ చేసుకోవాలన్నమాట, మీడియంగా పెట్టుకొని. ఇది కూడా ఈజీగా మనకి 15 మినిట్స్ పైగానే పడుతుంది కుక్ అవ్వడానికి. సో మనకి లోపలంతా బాగా కుక్ అవ్వాలి కదా, లేదంటే పైన కలర్ ఉంటుంది కానీ లోపల సరిగా కుక్ కాదు. అంతే, ఒక 1 మినిట్ తర్వాత అన్నింటినీ ఒకసారి రన్ చేపించేసాలి. మనకి టేస్ట్ వైజ్ అయితే నిజంగా ఏమాత్రం డిఫరెన్స్ ఉండదు, ఖచ్చితంగా ట్రై చేయాల్సినటువంటి రెసిపీ ఇది ప్రతి ఒక్కరూ. చాలా సింపుల్ అండ్ క్విక్గా కూడా అయిపోతుంది కదా. ఓన్లీ మనం నైట్ ఫార్మేట్ చేసి పెట్టేసి మార్నింగ్ ఎత్తి బయట పెట్టేసి ఆఫ్టర్నూన్కి హ్యాపీగా చేసుకునేయచ్చు. చూసారు కదా, ఈ టైంలో నేను లో ఫ్లేమ్ చేసుకునేసాను అన్నమాట. సో మనకి లోపల బాగా కుక్ అవ్వాలి కదా. ఇలా కుక్ చేసుకునేటువంటి తర్వాత చూడండి, ఇది ఫ్రై అవ్వడమే కొంచెం టైం పడుతుందన్నమాట. మనకి మరీ మనం సరిగా అది ఓట్స్ అన్నింటినీ సరిగా వేయకపోయినా చాలా ఎక్కువ ఎక్కువ పట్టిన ఆయిల్ మొత్తం ఇదైపోతుందన్నమాట. ఓట్స్ మొత్తం ఆయిల్ వెళ్ళిపోతుంది, బట్ మనం కొంచెం చూసి వేసుకున్నట్టయితే పీసెస్ని మరి అంత ఎక్కువ అవ్వదు అంతే. బట్ ఎలాగో ఆయిల్ని మళ్ళీ ఫిల్టర్ చేసుకోవాల్సి అంతే మనం. చూడండి, ఫైనల్గా మనకి కేఎఫ్సి అయితే రెడీ అయిపోయిందన్నమాట. అండ్ నేను ఆల్రెడీ కేఎఫ్సిని ఎలా చేయాలి అని ఒక వీడియో పెట్టాను, అది సరిగా తీసుకోలేదన్నమాట అప్పుడు నేను వీడియో. సో దట్ మళ్ళీ పెడుతున్నాను. అండ్ అంతే, ఫైనల్గా మనం ఉన్నటువంటి చికెన్ మొత్తంని ఇలా చేసేసుకోవడమే. ఆ తర్వాత బిర్యానీ కూడా రెడీ అయిపోయింది మనకు. చూసారు కదా, నేను ఆఫ్ చేసి ఇంకా దానిపైన కొంచెం వెయిట్ పెట్టేసాను. ఫైనల్గా బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. అండ్ కేఎఫ్సి బిర్యానీ, ఆనియన్స్, థమ్స్అప్, టమాటో సాస్, కర్డ్, ఇలా జరిగిందన్నమాట మా బ్రదర్ బర్త్డే. ఇది ఈరోజు వీడియో చూడండి, భవ్య కర్డ్ అందరికీ వేస్తుందన్నమాట. ఇది ఈరోజు వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. Don't forget the bell. Bye-bye. Take care.